కోనరావుపేట మండలం కనగత్తి గ్రామంలో రెడ్డి సంఘం భవనం మిగిలిన పనుల నిర్మాణం కోసం ఈ రోజు జడ్పీ చైర్పర్సన్ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ప్రజా సంక్షేమ పరమావధిగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారావురెడ్డి. ఇప్పటి వరకు కోనరావుపేట మండలంలో సుమారు 5 కోట్ల రూపాయల జడ్పీ నిధులతో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ డైరెక్టర్ బండ నర్సయ్య, సర్పంచ్ అనుపాటి భారతి బాపురెడ్డి, పిఎస్ఎస్ వైస్ చైర్మన్ భూమిరెడ్డి, రెడ్డి సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రాజిరెడ్డి సభ్యులు పాల్గొన్నారు. గారికి గ్రామ సర్పంచి భారతి బాపురెడ్డి గారికి అలాగే దాంతో పాటు పాల్గొంటున్నటువంటి వైస్ చైర్మన్ రెడ్డి గారికి మిగతా సోదరులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. ప్రభుత్వం ఇటీవలనే సింగిరెడ్డి చైర్మన్ కోనరావుపేట ఉండింది దాన్ని పురస్కరించుకొని స్టేట్ మార్క్ఫెడ్ డైరెక్టర్గా ప్రభుత్వం ఇటీవలనే నాకు నామినేటెడ్ చేసింది. దానికి మరి సంఘ పరిధిలో మా కోనరావుపేట సంఘ పరిధిలో ఈ గ్రామం కూడా వస్తుంది కాబట్టి మరి ఇప్పటి వరకు అయితే గత 3 సంవత్సరాల నుంచి క్రాప్ లోన్స్ కానీ ఎల్పీ లోన్స్ కానీ మరి ఎరువులు విత్తనాలు కానీ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచుతున్నాం. సదా మీ సేవలో పాల్గొంటూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మరి ఎల్పీ లోన్ కానీ ఇప్పుడు ఒక వెలుసుబాటు కూడా వచ్చింది. ఇంతకుముందు బర్రెలకు గొర్రెలకు అట్లాంటి కాకుండా ఇవాళ కృషక మిత్ర అనేది ఒక స్కీమ్ వచ్చింది. డైరెక్ట్ భూమిని మార్గేజ్ చేసి డైరెక్ట్ ఇలా 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయల వరకు కూడా ఇవ్వచ్చు మీ పెట్టుబడికి సాయంగా ఇతరాత్ర అవసరాల కొరకు. ఆ స్కీమ్ కూడా వచ్చింది కాబట్టి రైతు సోదరులు వాళ్ళనుంటే దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే అనేక అవసరాలు ఉంటాయి. ప్రైవేట్ వ్యాపారుల దగ్గర వడ్డీ వ్యాపారం 2% మినిమం 2 రూపాయలు తక్కువ లేకుండా ఇస్తున్న టైంలో మనకు అక్కడ 90 పైసలకే ఎల్డీ లోన్ దొరుకుతుంది కాబట్టి ఇతరాంతర అవసరాలు మనం ఏదైతే క్రాప్ లోన్ అంటే ఓన్లీ క్రాప్ సంబంధించిన ఎరువులు విత్తనాలే కాబట్టి ఇది మనకు వేరే ఇంకా ఇతరాంతర పెట్టుబడులకు అవసరం కూడా మరి పెట్టుబడి రూపకం కూడా రైతుకు అదే మార్గేజ్ మీద ఇచ్చే సౌకర్యం ఉన్నది కాబట్టి 5 నుంచి 10 లక్షల వరకు కూడా మనం ఇచ్చే అవకాశం ఉంచవస్తుంది కాబట్టి దాన్ని కూడా అదే భూమిపై తీసుకుని వెలుసుకోవాలి కాబట్టి అది యూటిలైజ్ చేసుకుని అది కూడా మీరు వినియోగించుకోవాలని చెప్పి మరి కోరుతూ ఇది సంఘం అనేది ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశం ఎదురు. ఎందుకంటే ఈ ఒకరితోటి అయ్యే సాధ్యమయ్యే ఫంక్షనల్ కాదు, లక్షలతోటి కూడుకున్న వ్యవహారం కాబట్టి మరి ఒక సంఘంగా ఐక్యమత్యంగా సంఘటితంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు మానవులు అనే దానికి నిదర్శనమే. మరి ఇవాళ మనం ఇక్కడ ఈ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇంత మంచి నడి ఉండే విశాలమైన ఒక జాగాన్ని మనం కొనుగోలు చేసి దానిలో ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ఇలా కట్టుకున్నాం అంటే మీ అందరి ఐక్యతకు ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమం చేసిన రేపు భవిష్యత్తులో ఒక కుల సంఘం చేసిందంటే ఇంకొకరు స్ఫూర్తే ఈ కులాలన్నీ కలిసి ఐక్యంగా మళ్ళీ గ్రామాభివృద్ధికి పాటుపడే విధంగా మన ఆలోచన విధాలు ఉండాలి. ఎందుకంటే ఈ ఐక్యమత్యమే మధ్య అంటే రేపు పొద్దు అలా వ్యవసాయ విధానంలో కూడా అనేకమైన మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులను కూడా అనుకూలంగా కూర్చుండి చర్చించుకొని ఎవరైనా అయ్యాలా ఎక్కడైనా కుంకుడబెట్టి 10 మందిని మాట్లాడదామంటే ఒక ప్లేస్ లేకుండా టైంలో ఇక్కడ మనం ఒక 200 మందినైనా కుంకుడబెట్టి మాట్లాడే సౌకర్యం కల్పించినందుకు ధన్యవాదాలు. అందులో జడ్పీ చైర్మన్ గారు కూడా తన నిధులు వెచ్చించి పార్టిసిపేట్ అయినందుకు కూడా వారికి కూడా మీ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాబోయే కాలంలో అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి వ్యవసాయ రంగంలో. వాటి అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే క్రాప్ కూడా డైలీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది కాబట్టి పంట మార్పులు కూడా జరిగి మరి ఆర్థిక విధానాలు కూడా అనేక ఇలా మార్కెట్ తోటి పొడిపడవలసిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి కొత్త కొత్త టెక్నాలజీని ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మూస పద్ధతులు పోతే అది తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి రైతు సోదరులందరూ ఎందుకంటే మీరంతా కొంచెం పూర్తి స్థాయిలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే రైతులే కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఆ కొత్త కొత్త విత్తనాలు కానీ కొత్త కొత్త వంగడాలు కానీ ఒకే పంట వేయకుండా ఇవ్వాలి. గవర్నమెంట్ కూడా అన్ని రకాలుగా పంట మార్పిడి చేస్తుంది. ఒకవేళ మీరు ఒక కాటన్ అనేది పత్తి అనే కాటన్ అనేది సీడ్ కాడి అనేది ఇక్కడ వరి పత్తే పండిస్తున్నారు మన దగ్గర ఎక్కువ. మరి ఇప్పుడు మార్పిడి నుంచి నేను డైరెక్టర్ కాబట్టి ఒక సౌకర్యం కూడా ఇక్కడ ఉన్నది. రేపు ఇతర పప్పుదినుసు పంటలు కూడా ఏదైతే కందులు మక్కలు
మీరు ఇట్లాంటి వేరే ఇంకా ఇతరత్ర పంటలు ఉన్నా కూడా కొనడానికి వరకు నేను మార్కెట్ సౌకర్యం ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేసడానికి అవకాశం ఉంది. కానీ మన ప్రాంతంలో ఎక్కువ వరి ఉన్ను కాటన్ ఉన్నది కాబట్టి కాటన్ సిసిఐ గారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళే పద్దు ధరించుకుంటారు. మరి ప్యాడీ అయితే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే కొంటారు. కాబట్టి మరి మార్కెట్ ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేయాలంటే ఇతర చిరుధాన్యాల పంటలు మక్కలు జొన్నలు అట్లాంటివి ఉంటేనే మనం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పంట మార్పు చేసుకున్నట్టుంటే మీరు అందరూ అష్యూరెన్స్ ఇచ్చినట్టుంటే వేరే పంట వేస్తా అని చెప్పి దానికి మార్కెట్ కూడా సౌకర్యం కల్పిస్తానికి వరకు నేను సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ కూడా సిద్ధంగా ఉన్నది. కాబట్టి మీరందరూ ఆ దిశగా ఆలోచించాలని చెప్పి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నాకు ధన్యవాదాలు.